ఆంధ్రప్రదేశ్లో ఈ కరోనా కారణంగా విద్యార్థుల భౌతమ్యం ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది వాస్తవానికి జూన్లో ప్రారంభం కావాల్సిన పాఠశాలలు ఆగస్టులో ప్రారంభం అవుతాయి అనుకున్నారు మళ్ళీ కరోనా ప్రభావం పెరిగిపోవడంతో ఇప్పుడు సెప్టెంబర్ ఐదుకి వాయిదా పడ్డాయి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి స్కూళ్ళు తెరుచుకునేందుకు రంగం సిద్ధం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అయితే ఈ నేపథ్యంలోనే మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా విద్యార్థులకు షాక్ ఇచ్చే అంశమే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే విద్యార్థుల మీద ఒత్తిడి పడకూడదు అనేది ఎందుకంటే ఇప్పటికే చాలా రోజులు వేస్ట్ అయిపోయినాయి కాబట్టి విద్యార్థుల మీద ఎక్కువగా భారం పడకూడదు స్టడీకి సంబంధించి అనేది ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే ముప్పై శాతం తగ్గించడం కోర్సు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే ఈ ముప్పై శాతం కోర్సు తగ్గిస్తూ నూతన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం నూట ఎనభై ఒక్క రోజులు మాత్రమే విద్యా ఇప్పుడు రాబోయే విద్యా సంవత్సరానికి పని దినాలు ఉంటాయి అంటే నూట ఎనభై ఒక్క రోజులు పనిచేస్తుంది ఇక నుంచి అయితే కరోనా ఈ లాక్డౌన్ వల్ల విద్యార్థులు జూన్ జూలై ఆగస్టు నెల పని దినాలు ఆల్రెడీ నష్టపోయారు కాబట్టి ఇక వాటిని కవర్ చేయాలి అంటే ఇక మీద రాబోయే సెలవులు ఏవైతే ఉన్నాయో పండగ సెలవులు వాటిని పూర్తిగా కుదించేయాలి ఆ సెలవులు ఇవ్వకుండా ఆ ప్లేస్లో ఈ విద్య మొత్తం ఈ కోర్సుని కంప్లీట్ చేయాలి అనేది జగన్ సర్కార్ ఇప్పుడు కొత్తగా ఆలోచిస్తుంది అంటే ఎక్కువగా వచ్చే సెలవులు ఏంటంటే దసరా సెలవులు అలాగే సంక్రాంతి సెలవులు ఈ రెండింటినీ కూడా రద్దు చేయాలి అనే దిశగా ఆలోచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది ఎందుకంటే ఇది ఒక పది రోజులు అదే పది రోజులు చూసుకుని ఇరవై రోజులు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఎలాగా నెలకి నాలుగు ఆదివారాలు ఉంటాయి సో ఈ ఈ వారాంతం ఇవన్నీ చూసుకుంటే ఒక నెల రోజులు వేస్ట్ అయిపోద్ది ఈ ఉన్న నూట ఎనభై రోజుల్లో మళ్ళీ నెల రోజులు వేస్ట్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి దసరా అలాగే సంక్రాంతి సెలవులను పూర్తిగా కుదించాలి అనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఎందుకంటే ప్రతి ప్రభుత్వం వాస్తవానికి దసరా పండుగ అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు వరకు ఐదు రోజులు అలాగే క్రిస్మస్ పండుగ అని చెప్పి మళ్ళీ డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఇంకా సంక్రాంతి అని చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో జనవరి పన్నెండు నుంచి పదిహేడు వరకు ఇలాగ ఉంటాయి ఇక మళ్ళీ ఇవన్నీ అయ్యేసరికి సెలవులు వచ్చేస్తాయి ఏప్రిల్లో ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు సో ఇప్పుడున్న అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు మొత్తం ఎనిమిది పీరియడ్స్ ఉంటాయన్నమాట ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం తరగతులు జరుగుతాయి టైం కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పెట్టారు అయితే పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభమయ్యతాయో ఆ రోజు నుంచి జగన్ అన్న దీవెన కిట్లు కూడా అందించడానికి సిద్ధమవుతున్నారు జగన్ సర్కార్ వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్కేజీ అలాగే యూకేజీ విద్యను కూడా ప్రారంభించబోతుంది ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా చేశారు ఇప్పటికే ప్రీ ప్రైమరీ విద్య కోసం ప్రత్యేక సిలబస్ రూపొందించాలని అవసరమైన టీచర్ల నియామకాలను కూడా చేపట్టాలని చెప్పి స్కూల్ పక్కనే అంగన్వాడీ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులని ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా విద్యకు పెద్దపేట వేసే దిశగా ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలి నిరక్షరాస్యత శాతాన్ని పూర్తిగా తగ్గించాలి అక్షరాస్యత శాతాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు మొత్తానికి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి పాఠశాలలు అయితే ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి ఓపెన్ అవ్వడానికి ఇదే టైంలో సెలవులు కుదించి ఈ నూట ఎనభై ఒక్క రోజుల సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి ఈ అకాడమిక్ ఇయర్ది ఆల్రెడీ ముప్పై శాతం సిలబస్ తగ్గించారు కాబట్టి అనేది ఇప్పుడు కొత్తగా తీసుకుంటున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్